గాడ్ఫాదర్ సల్మాన్ ఉన్నాడు. ఎస్ఐ 2 అభిమానంతో చేసింది అది నిజంగా. అండ్ చాలా మంది ఫ్యాన్స్, కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా పెట్టుంటే బాగుండదు అని చూస్తే బాగుండేది అని అన్నారు కొంతమంది. కొంతమంది ఉండొచ్చు, అది కళ్యాణ్ చేసిన చాలా బాగుంటుంది. కళ్యాణ్ బాబు అది కళ్యాణ్ బాబు అయితే కూడా సార్ డెఫినెట్ చేసేవాడేమో, కళ్యాణ్ ఉంటే కూడా నోవెల్ లెస్ సార్ డెఫినెట్ అంతా ఇది వస్తుంది. బట్ ఆన్ ది హోల్ ఇండియా లెవెల్లో మనం దీన్ని తీసుకువెళ్ళాలి. అండ్ ఒరిజినల్ సినిమా చూడమన్నాను, అది చూస్తాను, కానీ ముందు నాకు అనేది సమయం తవ్వాలి మీ దగ్గర చేయటం అంటే అనేది మీరు ఎక్స్ప్రెస్ సో హ్యాపీ. మీ నెంబరు నాకు వాళ్ళ యాక్టింగ్ మీతో సీన్ చేసేటప్పుడు నాకు టెన్షన్ వచ్చింది. అది కూడా బాగా చెప్పగలను. ఎలాగంటే ఆ రోజు షూటింగ్ వచ్చారు మీరు, వచ్చారు మీకు ఒక క్యారవాన్ ఉంది, చార్మి కూడా మీతో ఉంది, నేను వేరే క్యారవాన్ ఉన్నాను. 9:30 అవుతుంది, 10 అవుతుంది, 10:30 అవుతుంది, ఏంటి ఎవరు పిలవరు, ఏంటి ఏంటి అయ్యా ఆలస్యం అంటే సార్ అది సార్ జగన్ జగన్ పూరి జగన్నాథ్ గారు వస్తున్నారు, వచ్చారు ఇంక రాలేదా, వచ్చేసారు సార్, 9:00 వచ్చేసారు సార్ ఆయన, మరి ఏ మేకప్ అయ్యి ఏంటను, అది కాదు సార్ మెంటల్ మేకప్ చేసుకుంటున్నారు అనేది జరిగింది నాకు. మేకప్ ఎప్పుడో కదా మనం 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ కదా చెప్పింది అంటే, లేదు సార్ ఆయన ఇంకా సమయత్వం అవుతున్నారు, రమ్మన ఏంటది సార్. చార్మి వచ్చింది నీకు నీకు తెలియట్లే, 1 వీక్ బట్టి టెన్షన్ పడిపోతున్నాడు, క్యారెక్టర్ ఎక్కడో జస్ట్ ఫ్లాష్ లో కనిపిస్తాడు అది పర్వాలేదు, కానీ ఇప్పుడు మీ ఎదురుగా కూర్చొని కడలో చూసి మీతో మాట్లాడాలంటే అది ఊహించుకుంటేనే ఉండండి ఉండండి అని చెప్పేసి ఊహించి పడిపోతుంది. చార్మి చార్మి నేను చూసుకుంటా కదా అన్న తర్వాత మీరు నెమ్మదిగా దిగొచ్చి ఆ తర్వాత మీతో సిగరెట్ కల్పించి ఒక టీ ఇప్పించి మీకు కమాన్ రెడీ అంటారు. అక్కడ మీరు చెప్పండి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. కాదు నేను సత్యకి ఫోన్ చేశాను, సత్యదేవ్ సత్యదేవ్కి, నేను మెగాస్టార్ తో సీన్ చేయాలి గురు, నువ్వు చేస్తున్నావు కదా నాకు ఏదైనా టిప్ చెప్పు, నాకు యాక్టింగ్ రాదు అని చెప్తే సార్ వెరీ ఈజీ సార్, అన్నయ్య మొహంలో మాత్రం కళ్ళు పెట్టి చూడకండి, ఐస్ చాలా పవర్ఫుల్ అని చెప్పాడు. చెప్తే మీరు మొత్తం అన్ని పోతారని చెప్పాడు. మరి కాదే సీన్ ఉన్నదే నాకు ఆయనకి కళ్ళతో చూడకుండా నువ్వేలా మేనేజ్ చేస్తావని అడిగా. చిన్న సైట్ ఉందండి, కళ్ళద్దాలు తీసేస్తా, అన్నయ్య అవుట్ ఫోకస్ లో ఉంటాడు, చెప్పారు చెప్తున్నాను అని చెప్పాడు. నాకు నాకు కళ్ళు బాగా కనబడుతున్నాయి, మరి ఏం చేయాలని అంటే చిన్న అవుట్ ఫోకస్ చేయండి సార్ మెగాస్టార్, నేను కాదన్నాడు. ఇది నిజమే, ఇది నిజమే అని నమ్మాను నేను. నెక్స్ట్ డే కూర్చొని అవుట్ ఫోకస్ చేస్తుంటే అవట్లా కాదు పురి, నువ్వు నువ్వు ఏమనుకున్నావో నీ మెంటల్ గా నువ్వు ఏమో తెలియదు, కానీ ఆ రోజు చేస్తుంటే నాకు అంతకుముందు ఫస్ట్ షాట్ చేయడానికి వచ్చిన నీకు కానీ రెండవ షాట్ నుంచి నువ్వు పూర్తిగా నాకు క్యారెక్టర్ గోవర్ధన్లా కనిపించావు తప్ప మా పూరిలా కనపడింది నాకు. అండ్ కానీ ఆ కలర్దా కానీ మొహం రెస్ట్లెస్ గా పెట్టడం కానీ ఆ ఫ్రస్ట్రేటెడ్ యూట్యూబర్ లాగా పెట్టడం కానీ ఎంత మేము ఏదైతే అనుకుని పూరి కావాలని అడిగామో అది నాకు అనిపించింది వండర్ఫుల్ అనుకున్నా. తర్వాత ఈ సీన్ మనం చేసినటువంటి జైల్లో సీను మలయాళం లేదు, ఇది పెట్టని కారణం పూరి నువ్వే నువ్వే, ఎందుకంటే నాకు ఎందుకంటే హీరోకిను ఈ యూట్యూబర్ క్యారెక్టర్కి ఎక్కడ సంబంధం ఉండదు, అది వేరే జరుగుతుంటుంది, నా క్యారెక్టర్ వేరే వెళ్తుంటుంది. నువ్వేమన్నా తెలుసా ఇంత చేస్తున్నాను ఓకే, బట్ ఆయనతో ఒక్క సీన్ పెడతారా నాకు, నాకు అది కావాలి మెమరబుల్ గా ఉంటుంది నాకు ఇంత చేస్తున్నా అదో కదా. నువ్వు అన్నందుకే డైరెక్టర్కి ఆ ఆలోచన వచ్చి ఆ సీన్ మొత్తం క్రియేట్ చేయటం కానీ అది కలిసి తగ్గించుకొని రాశారు ఆ దాంట్లో. అవును మిమ్మల్ని మీరు తగ్గించుకొని నాకు ఎక్కువ డైలాగ్ రాసి మీ మీద కావాలని చేసి చేసాం, అది వండర్ఫుల్. తర్వాత మన దండం పెట్టడం మీద చూడండి, ఆ రోజు మనం అనుకున్నాం ఫస్ట్ దండం పెట్టదు, నేను దండం పెడతాను, ఆ దండం పెట్టకపోవడం పొగడబోతూ యాటిట్యూడ్ క్యారెక్టర్ ప్లస్ నా మీద మీకున్న తక్కువ అభిప్రాయాన్ని అది రిఫ్లెక్ట్ చేసేలాగా హెల్ప్ అవుతుంది అనుకున్న తర్వాత లాస్ట్ లో దండం గురించి మీరు కంక్లూడ్ చేసినప్పుడు మీరు దండం పెట్టగానే థియేటర్ మారుమోగిపోయింది తెలుసా. మీరు నమ్మరండి, నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు నాకు నాకు ఎవరు గుర్తొచ్చే చెప్పండి, నా క్లాస్మేట్స్ అంతా గుర్తొచ్చారు. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఛాలెంజ్ అభిలాష్ టైంలో మేము థియేటర్కి వెళ్ళి
ఈ అమ్మ అవి డెకరేట్లు చేసి కట్అవుట్లు పెట్టి అన్న కొడుకులు అంతా గుర్తొచ్చారు. ఆడు కానీ చూస్తే సినిమా పడిస్తామని అంటారండి. నాకు నిజంగా అందరు గుర్తొచ్చారు. కనిపించారు వాడు మాట్లాడేవా? కనిపించలేదు, బట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు నేను నా క్లాస్మేట్స్ చెప్తున్నా, బట్ అందరూ గుర్తొచ్చారు. వండర్ఫుల్ వారికి, ఇది రియల్లీ వండర్ఫుల్. కానీ ఈ సినిమాలో మాత్రం నీ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు అది కూడా మళ్ళీ మన డైరెక్టర్ కన్సిడర్ చేస్తుంది. అది అక్కడ నేను ఒకసారి అది ఎవరో కొంచెం లెంగ్త్ అయిపోతుందా మనకి, అది ఎక్కడంటే చెల్లెలకి అన్ని సమకూర్చి తను దూరంగా ఎవ్వ వెళ్ళిపోతున్న మనిషి కాబట్టి అందరినీ సమిస్తూ ఒక చోట పెట్టాడు అంటే వాళ్ళని భయంతోటో నయానో భయానో బెదిరించో వాళ్ళందరినీ ఒక ఒక తాటిపై ఉంచాలన్న ఉద్దేశంతో ఆ సీన్ కన్సిడర్ చేశానండి. దానికి పూరి గారి యొక్క ఇది చాలా బాగా హెల్ప్ అయిందంటూ చెప్పాడు. దానికి క్రెడిట్ గోస్ టు మోహన్ రాజా, హ్యాట్స్ ఆఫ్ టు మోహన్ రాజా. ఆ సీన్ ఆ థియేటర్ సీన్ అది పగిలిపోయింది, ఎంటర్టైనింగ్ ఉంది. నువ్వు అంటే ఒక సీన్ బాగుంది, కంగారు పడకండి, కూర్చోండి కూర్చోండి, అందరికి క్యారెక్టర్స్ ఉన్నాయి, అందరికి డైలాగులు ఉన్నాయి, మీరందరూ ఎంజాయ్ చేయొచ్చు, ఏ పర్వాలేదు అన్నది. ఎంత మారుమోగిపోయింది థియేటర్ లో, చాలా చాలా బాగుంది అది. రియల్ గా వెరీ గుడ్ ప్రైజ్, నా నమ్మకాన్ని నిలబెట్టావు నా శిష్యుగా శభాష్. సార్ ఈ సినిమాలో నయనతార చేసింది, నయనతార రెండో సినిమా రెండో అంతే 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 సైరా తర్వాత ఏదన్నా నయన ఆవిడతో ఏదన్నా బ్యూటిఫుల్ మూమెంట్ ఏదన్నా ఎలా ఉంది ఆవిడతో వర్క్ చేయటం రెండో సినిమా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్ నయనతార ఎలా ఉంటుంది అనగానే మరొక చాయిస్ కానీ మరొక క్రాస్ క్వశ్చన్ ఏం లేదు. ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండి ఊహించుకుంటే నయనతార ఒక్కతే ఆ గంభీరంగా తను చేయగలదు, చాలా బాగుంటుంది. ప్లస్ స్టార్ వాల్యూ ఉంది మనకి, సూపర్ స్టార్ డెఫినెట్ బాగుంటుందని అనుకోవడం జరిగి అంటే ఓకే అన్నాం. అమ్మాయి దగ్గర నేను రెండు మూడు సినిమాలు చేశాను కాబట్టి నేను తనని యాక్సెప్ట్ ఒప్పించగలనన్నాడు. అలాగే ఒప్పించి వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను సైరా చేశాను కాబట్టి నాకు ఆ కంఫర్ట్ లెవెల్ ఉంది. బట్ నాతో ఉన్న కొద్ది మంది అన్నారు ఏమంటే దాంట్లో హీరోయిన్ అది నిన్న మొన్న వచ్చిన సినిమానే వెంటనే మళ్ళీ మీతోటి చెల్లెలుగా అనేసరికి ఎలా ఉంటుంది, కొంచెం ఇబ్బంది ఉంటుందా అని అన్నా అన్నారు. నేను ఒకటే కాన్ఫిడెన్స్, మోహన్ రాజా చెప్పగానే నేను ఉన్న సైలెన్స్ లో ఆ అమ్మాయి సూటబుల్ కాదా కాదు, అంతకుముందు పెయిర్గా చేసాము, ఇప్పుడేమో సిస్టర్ బ్రదర్ గా చేస్తున్నాము అన్న దాన్ని ఆలోచిస్తే నాకు మన పూర్వం రక్త సంబంధం అనే సినిమా గుర్తొచ్చింది, రామారావు గారు సావిత్రి గారు. వాళ్ళిద్దరు హీరోయిన్గా చాలా సక్సెస్ పేరుగా ఉన్నప్పుడు విత్ ఇన్ నో టైం ఈ సినిమా చేసి రక్తి కట్టించారు అని అన్నది మనందరికి తెలిసిందే, ముఖ్యంగా ఆ పాత సినిమా చూస్తే మనకి. వెరీ గుడ్ ఎగ్జాంపుల్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అది. నాకు అదే నా మనసులో తోచింది, అందుకనే కంటెంట్ స్ట్రాంగ్ ఆ స్ట్రెంగ్.